జానపద కళా సంపద మన తాత ముత్తాతలు పూర్వీకులు సృష్టించిన అరుదైన జాతి సంపద. సజీవమైన ప్రతి జాతి సమూహం తన వారసత్వ సంపదను కాపాడుకుంటూ తన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటుకుంటూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చైతన్యం వచ్చింది, అందువల్లనే వైవిధ్యాన్ని ప్రోత్సహించే కృషి జరుగుతోంది. ఆ కృషిలో భాగంగా స్వేచ్ఛ మీడియా తెలుగు జానపద కళా సంపదను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద విభాగంలో ఆచార్యులుగా పనిచేసిన సిగిచెర్ల కృష్ణారెడ్డి, నిష్ణాతులే కాకుండా జానపద కళల నేపథ్యాన్ని వివరించగల ఆచార్యులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జానపద కళల్లో మొట్టమొదటి డాక్టరేట్ చేసింది ఆయనే. 20 రకాల జానపద కళలను ప్రదర్శించే నైపుణ్యం ఆయనకు ఉంది. జానపద కళారత్న, జానపద నృత్య చక్రవర్తి వంటి బిరుదులు ఆయనను వరించాయి. ఆయన ఆధ్వర్యంలో 33 మంది పిహెచ్డి డిగ్రీలు వచ్చాయి, 60 మంది ఎంఫిల్ చేశారు. రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్న నృత్య బృందానికి ఆయన శిక్షణ ఇచ్చారు. జానపద కళలపై అనేక పుస్తకాలు రాశారు. ఆయన ఉపన్యాసాలను, పాటలను, జ్ఞాన సంపదను ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. తెలుగువారి పండుగలు అనేక రకాలు, కానీ పండుగల్లో సంప్రదాయబద్ధంగా నృత్యాలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. చారిత్రక ప్రకారం మనకు మొహరం పండుగ చాలా ప్రత్యేకమైనది. చరిత్ర ప్రకారం మామూలుగా మనకు అన్ని ప్రాంతాలలో జరుగుతున్నది ఒక రకం, కానీ పల్లెటూళ్ళలో అన్ని కులాల వాళ్ళు కలిసికట్టుగా చేసే ఏకైక పండుగ మొహరం పండుగ. చావిడి, గ్రామ చావిడి, రచ్చబడ దగ్గర, చావిడి దగ్గర అన్నీ ఒకప్పుడు గ్రామ పెద్దలు కూర్చొని ఏ కార్యక్రమం చేయాలన్నా, జాతర చేయాలన్నా, తిరుణాలు చేయాలన్నా, పండుగలు చేయాలన్నా కూర్చొని నిర్ణయించేవారు. అలాంటి చావిడి దగ్గర ఈ మొహరం పండుగ గుండం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అన్ని కులాల వాళ్ళు, ముఖ్యంగా పీలపండ చేయడం తప్పనిసరిగా ముల్లా సాహెబ్ అవసరం, అంటే పూజారి అంటారు. ఇలాంటి సంబంధించి మనకు రాయలసీమలో గూగూడు అనే గ్రామం చాలా పేరెన్నికగలది. గూగూడు అక్కడ గ్రామ చావడి, ఆంజనేయ స్వామి గుడి రెండు పక్క పక్కన ఉంటాయి. జవసోన్ దీన్ మౌలాలి దీన్ గోవింద అనే పలుకులు ఇప్పటికి కూడా చూడవచ్చు. అక్కడ గుండం చుట్టూ ఇప్పటికి కూడా చాలా కాపలా చేస్తుంటారు. ఇది ఒకటి. ఇలాంటి పీర్ల పండగ రోజు మామూలుగా చేసే విధానం గుజ్జులు వేయడం. గుజ్జులు వేయడం అంటే గుండం మీద రాళ్ళు తీసివేయడం, మూడవ రోజు గుండం తవ్వడం, పెట్టి మెరవని ఒక అదిగా పేర్లు ఉండే పెట్టిని తీసుకొని రావడం, తర్వాత చిన్న సరిగెత్తు, పెద్ద సరిగెత్తు, జల్జికి పోవడం, ఉరుసు. ఇది కొన్ని ప్రాంతాలు జరిగింది. ఇతర ప్రాంతాల్లో రకరకాల పేర్లు ఉండే. మామూలుగా గూగూడు కుల్లాయ స్వామి, పెనుగొండ బాబాయ్య స్వామి, నందలూరు దస్తగిరి స్వామి, పేర్లు మొత్తం ముసి పేర్లు ఉండే. కానీ అన్ని కులాల వారిలో కూడా పేర్లు పెట్టుకోవడం అన్నది ఏంది, దస్తగిరి రెడ్డి, మస్తాన్ రెడ్డి, ఇట్లా ఇతర కులాలు కూడా పేర్లు కనిపిస్తాయి. ఇలాంటి పీలపండ సంబంధించి జరిగేటువంటి కార్యక్రమంలో పాట పాడుకొని ప్రచారం ఉన్నటువంటి జానపదుల పాటలో తల్లిపాతిమ తండ్రి మౌలలి వారికి ఇద్దరు కొడుకులు, తల్లిపాతిమ తండ్రి మౌలలి వారికి ఇద్దరు కొడుకులు, అసేన్ హుసేన్ అన్నదమ్ములు ఆకాశానికెగిరినారు, అసేన్ హుసేన్ అన్నదమ్ములు ఆకాశానికెగిరినారు, గొర్ర యుద్ధము చేసినారు దప్పికీలు గొనినారు, దప్పికీలు గొనినారు, దవుడులు దీసిరి దవుడులు దీసినారు, దవుడులు దీసినారు దవుడులు దీసినారు, బాయిలేకి దుమికిరి బాయిలేకి దుమికినారు, శత్రువులు వచ్చిరి శత్రువులు వచ్చినారు, బాయిలేకి చూసిరి బావిలేకి చూసినారు, అసేనుసేన్ అన్నదమ్ములు సరికి కింద దూరినారు, సరికి కింద దూరినారు, శత్రువులు వెనక్కి మళ్ళిరి, వెనక్కి మళ్ళిన వెంటనేమో సరికి మీద తొండబిక్కి మూడు ఊపులు ఊపినాది, తొండబిక్కి మూడు ఊపులు ఊపినాది, బాయిలేకి దుముకినారు, అసేనుసేన్ అన్నదమ్ములు తలలు ఏమో పట్టినారు, తలలు ఏమో నరికిరి తలలు ఏమో నరికినారు, కట్టికేమో చెక్కిరి కట్టికేమో చెక్కినారు, జక్కిజాము ఆడినారు జావసోను ఆడినారు, ఇంటి తల్లి పాతిమ గోడుగోడున బాయి దగ్గరికొచ్చినాది, బాయి దగ్గరకొచ్చినాది, గోడుగోడున గోడుగోడున దుఃఖపడినాది, యా ఎల్లా యా హుదా అంటూ దేవతలను వేడినాది, అల్లాహుదాలప్పుడు ప్రత్యక్షమైనారు, తల్లి పాతిమకు వరములు ఇచ్చినారు, ఏడాదికొక్కసారి నీ కొడుకోలు బతుకుదూరు, నీవు ఏమో గుండాము
వారి పేగులేమో పక్కిరి దారాలు, వారి రక్తమేమో పానకం అంటూ ఆ సన్నివేశాన్ని కరెక్ట్గా ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో తల వరకే పీర్లు ఉంటాయి, కట్టికి చెక్కి అందంగా అలంకరిస్తారు. ఇప్పుడు ఈ పక్కిరి కావడం అన్నది ఆ దారాలు అమ్ముతూ ఉంటారు. ఆ పక్కిరి దారాలకు సింబల్ వారి పేగులట, అసేను వచ్చిన యొక్క పేగులట. ఆ పానకం పన్నెరం పానకం వారి రక్తమట. ఆ తల్లి ఫాతిమ ప్రకారం ఇప్పుడు కూడా ఏడాదికి ఒకసారి బతుకుతారంటే కరెక్ట్, గుండంలో గుండం తండ్రి నేసే కట్టి తండ్రి తల్లి గుండం ప్రతిసారి గుండం చిన్నపిల్లలు కూడా అగ్ని నిప్పుల్లో దిగుతారు. ఎటువంటి కాలం ఇది? ఒకప్పుడు చరిత్ర ప్రకారము వీళ్ళు ఈ నవాబుకు హసేన్ హుసేన్ మామూలు హసేన్ హుసేన్ దంపతి ఇరాన్ ఇరాక్ పారిపోయి వాళ్ళు ఇక ఒకతను చంపేస్తారు, పోతూ ఆ హసేన్ ఒక అన్నదమ్ముడు ఉంటాడు, అతను వీళ్ళందరూ ఇక్కడ నేను ఎదురు తిరుగుతారు. బామనుదులు రాజ్యాన్ని కొల్లగొట్టినప్పుడు ఎదురు తిరిగినప్పుడు చివరి లేదు మా రాజు హసేనని ఎన్నుకొని ఎన్నుకుంటారు, ఈ విషయాన్ని తెలియజేస్తారు. అతను తిరిగి వస్తుండగా డేరాలు వేసుకొని డేరా మధ్యలో ఉంటూ చుట్టూ అగ్నిగుండం అగ్నిగుండం పేర్చుకొని ఉంటే శత్రువులైతే అగ్నిగుండంలో చనిపోతూ కాలుతాయట, మిత్రులైతే నడుచుకుంటూ వెళ్ళేవారని చరిత్ర చెబుతోంది. అలాంటి అగ్నిగుండానికి ఆకుతిగా ఆ ఆకుతైన విధానం ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో చావడి చావడం ముందర గుండం ఇప్పుడు కూడా ఉంటుంది. ఈ పీర్ల పండుగలు కరెక్ట్గా ఈ ఉరుసు మొట్టమొదటిగా చిన్న సరిగత్తు పెద్ద సరిగత్తు ఏడి జల్దికి పోవడం, ఆ జల్దికి వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. ఆ జల్దికి వెళ్ళి ఏటి గట్టెలకు వెళ్ళి ఆ అలంకరించినటువంటి గొడుగులు ఆ పదాలను తీసేసి వచ్చేస్తారు. ఇప్పుడు కూడా ముఖ్యంగా గూగూడు గ్రామంలో పిల్లలు కలగొట్టిన దంపతులు మొక్కుంటి పిల్లలు పుడితే వారికి ఆ గుండంలో ఆడ అన్ని గ్రామాలలో కట్టెలు కాలుస్తారు, కానీ ఒక్క గూగూడు గ్రామంలో గంధపు చెక్కలు కొబ్బరి గిన్నెలతో కాలుస్తారు గుండం. అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ఈ పట్టు వస్త్రం మీద పిల్లలు పొర్లు దండాలు చేస్తారు గుండంలో. అది ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు ఆ గూగూడు గ్రామంలో. అక్కడ అలాంటి పీర్ల పండగ సత్యమైనటువంటి పండగ ఉంటుంది. మొత్తం కంప్లీట్గా సత్య నాకు పూనకం రాదు అంటే ఒళ్ళు ఒళ్ళులోకి వస్తూ ఉంటారు, నాకు పూనకం రాదు దైవ దేవత లేడు నాకు రాదని పందాలు కూడా వేసుకొని ఉంటే కరెక్ట్గా అక్కడ తెల్లవారు ఈ మేళం సన్నాయి మేళం ఈ వీళ్ళు ఆ మేళం తోడుపెట్టి వారు కరెక్ట్గా ఎంత సత్యం లేదు ఎత్తుకెత్తుకున్నప్పుడు నీళ్ళు బాగా రెండు బిందెలు బావిలో మునిగి వచ్చి ఎత్తుకుంటారు. నాకు పూనకం రాదు పైలేక రాదని ఎత్తుకుంటే కరెక్ట్ గంట రెండు గంటలు వచ్చి గుర్రం తిప్పేసి బయటకు వేసి సన్నివేశాలు కూడా ఉన్నాయి జరుగుతున్నాయి. అలాంటి సత్యమైన ఉరుసు పీర్లు చాలా పవర్ఫుల్ అటువంటి ఉరుసు పీర్లు కాశీం స్వామి చిన్నకాశీము పెదకాశీము అటుకుల పీర్లు. ఆ రోజు ప్రత్యక్షంగా అటుకులు కొడతారు పల్లెటూళ్ళలో, ఈ అటుకులు నైవేద్యంగా చక్కెర నైవేద్యంగా చేస్తుంటారు. ఇది పీర్ల పండుగని అన్ని కులాల వాళ్ళ గ్రామంలో చేసుకున్నటువంటి ముఖ్యమైన పండుగ ముహరం పండుగ.